ఏమో మామూలు బ్రెయిన్ కాదు. సైకలాజికల్ గా అయితే మనిషి ఖచ్చితంగా ఏదైనా కానీ సక్సెస్ చేస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్లు సంపాదించగలడు, కొన్ని కోట్లు ట్యాక్స్ రూపంలో కట్టగలడు. అటువంటి గొప్ప నటుడు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి అతని హృదయం ఒక్కసారిగా ప్రజలన్ని కష్టాలు పడుతున్నారు, నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు, గత 40 సంవత్సరాల నుంచి పరిపాలన ఏ విధంగా ఉందా, ఇటువంటి ఇంకా ధనవంతుడు అటు అత్యంత ధనవంతుడిగా పేదవాడు అతి పేదవాడిగా తేవడానికి కారణాలు ఏంటి, అసలు మనం ఏం చేయాలి. నా అభిమానులు 12 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో పాపులు నాకు పడ్డాగానే నన్ను అందరూ కూడా దైవంగా ఆరాధించినటువంటి నా అభిమానుల కోసం నేను ఏం చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు ఆయన మార్చి 14 2014 పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజా పోరాట యాత్రలో ఎన్నో సమస్యలను ప్రభుత్వ గడవ నుంచి కూడా చేసినటువంటి సందర్భాలు మాత్రం చూసిన విషయమే. అంటే వైఎస్ఆర్సీపీ అధినేత ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై అతను గణమెత్తి నింపి ప్రజా సమస్యలు తీర్చాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని ప్రతిపక్ష నేత విషయాన్నే మర్చిపోయి స్వార్థం కోసం అతని ప్రభావాల కోసం 100 కోట్లను మరో 100 కోట్లు చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో పాదయాత్ర చేస్తూ ప్రజలను గుడ్డిగా నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. ఇది అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే మేనిఫెస్టోలో ఎన్నో హామీలు పెట్టి అట్టర్ ఫ్లాప్ చేసి అన్ని హామీలు కూడా తొక్కలు తొక్కేసి అతను కూడా అతని స్వార్థం కోసం ఇంటికో ఉద్యోగం ఇస్తారని నమ్మకానికి వాళ్ళ కొడుకు ఎంఎన్సీగా సీట్ ఇచ్చి ఎంఎన్సీ తర్వాత డైరెక్టర్ గా మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రభావాల కోసం, వాళ్ళ ఆస్తిని మూడింతలు రెట్టింపు చేసుకోవడం కోసం వాళ్ళ అధికారం చేస్తున్నారని తప్ప ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క విధి విధానాలు, ప్రజలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సమాజాన్ని ఎలా మెరుగుపరచాలి అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వీటన్నింటిని చూసి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను సస్యశ్యామలంగా ఉంచేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన పార్టీతో అత్యంత వేగంగా అందరి సమస్యలు తీర్చుకుంటూ ప్రజా పోరాట యాత్రలు ముందుకెళ్తున్నారు. 2019లో ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బ్రహ్మరథం పట్టి ఆయన్ని సేవ చేస్తారు. అలాగే మన నాయకులు చెప్పే ఒక ముఖ్య అంశం ఏంటంటే డబ్బున్నోడు నాయకులు కావడానికి ఆస్కారం లేదు. డబ్బు లేని వాళ్ళలో ఒక ఆటో యూనియన్ నుంచి ఒక పర్సను, ఒక రిక్షా యూనియన్ నుంచి ఒక పర్సను, ఒక కార్మిక రైతు సంఘంలో నుంచి ఒక పర్సను, అట్లాగా ఒక్కొక్క కార్మిక సంఘం సంబంధించి పలు ప్రజా సంఘాల నుంచి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నాయకుడిగా ఎదిగి ప్రజలకు మేలు చేయాలనే ఒక తాపత్రం కలిగిన వాడే మన నాయకుడు. ఖచ్చితంగా అటువంటి నాయకుడు మనం సపోర్ట్ చేయాలి. మన కోసం అన్ని వదిలేసి అతను ఈ ఒంటరి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అందరం ఆయనకు తోడుగా నీడగా ఉంటూ ఎక్కడ సమస్య వచ్చినా కానీ మేమున్నప్పుడు ముందుకు వెళ్తూ ఈరోజు మన గురుదా నియోజకవర్గంలో ఇందాక మనం మరింత చెప్పినట్టుగా 0% జనసేన ఒకప్పుడు, కానీ ఇప్పుడు నిన్నగానే మన ఆంధ్రప్రభలో ఒక పత్రిక ప్రచురమైంది, మూడవ ప్రత్యేక పార్టీగా గురుదా నియోజకవర్గంలో మారిన జనసేన రోజు రోజుకు అత్యంత ఆదరణ పవన్ కళ్యాణ్ అభిమానులు పెరిగిపోతూ చాప కింద నీరులాగా దూసుకుపోతూ అటు ఎమ్మెల్యే ఎర్రటెండి గారికి, ఇటు వైఎస్ఆర్సీపీ కాశీ మహేష్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వడం జనసేనని కూడా మా ఆంధ్రప్రభలో నిన్నగా మొన్నే చూసాం. అంటే మనం 0% నుంచి మాక్సిమం 60% వెళ్ళిపోయాం. మన అందరం కష్టపడితే ఎన్నో సమస్యలు రావచ్చు, మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు, మనకు ఇందాక చెప్పినట్టు బెదిరింపుకాల్సి రావచ్చు, అన్నింటినీ కూడా తట్టుకొని మన నాయకుల కోసం మన అండగా నిలబడి 2019లో ఆయన విజయ కేంద్రం ఎవరైనా కోసం మనందరం ఇక్కడ గట్టిగా ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కానీ మన సీఎం చేసినట్టయితే ఖచ్చితంగా కూడా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలుగుడి పరిపాలన తెల్లడి చెప్పుకునే విధంగా కూడా ఆయన పరిపాలన విధంగా ఉంటుంది. 7 వసంతాలు 70 సంవత్సరాల వరకు కూడా 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేశారు. ఆయన సీఎం చేసిన టైంలో ఇటువంటి హామీలు పెట్టారు, ఇలా నిర్వహించారనే ప్రజలు కూడా చెప్పుకునే విధంగా కూడా మన నాయకులు చేస్తారు. కాబట్టి ఆయన కోసం మా అందరం అహర్నిశలు కష్టపడి ఈ ఉన్నటువంటి అతి తక్కువ సమయం 6 నెలలు అంశంగా ఉంది. కాబట్టి ఈ 6 నెలల్లో మా కార్యాచరణ రూపం పెట్టి ఆయన పెట్టినటువంటి ప్రీ మార్కెస్టర్ అంశాలన్నీ కూడా గ్రామ గ్రామాన్ని తిరిగి కొన్ని చోట్ల లేడీస్ ఎక్కువగా ఇందాక మన మరీ చెప్పినట్టుగా 2,000 నుంచి 3,500 రూపాయలు మనకి రేషన్ షాప్లో పడుతుంటాయి. అలాగే గ్యాస్ బండ ఫ్రీగా ఉంది. కాబట్టి ఈ 2 అంశాలను ప్రజల్లో తీసుకెళ్లి మహిళలకు ఎక్కువగా వీటి గురించి ఫోకస్ పెట్టి వాళ్ళు ప్రతి చోట కూడా పొలాలకు వెళ్ళినా చేలకు వెళ్ళినా ఇంట్లో కూడా లేడీస్ అందరం సమావేశమైనప్పుడు ఈ 2 అంశాల గురించి మాట్లాడుకొని ఈ ఖచ్చితంగా ఈ చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి మనం వాళ్ళందరూ దృష్టికి తీసుకునే విధంగా ప్లాన్ చేసి రానున్నటువంటి ఎలక్షన్స్ లో మనం ఖచ్చితంగా విజయం సాధించాలి. అందుకోసం మనందరం అహర్నిశలు కూడా కష్టపడాలని జనసేన పార్టీని గెలిపించడం అధ్యాయం, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం అంతే లక్ష్యం కానీ ఈ సందర్భంగా మీకు చెబుతూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై జనసేన.